అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న వాలంటీర్లను చూసి ఓర్వలేకే తెలుగుదేశం జనసేన పార్టీలు వాలంటీర్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం కందిరాడ గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొరబాబు హాజరై ప్రసంగించారు. ముందుగా జగనన్న సురక్ష పథకం గురించి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు సభకు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నభక్తుల కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సైతన్ ప్రసాద్, జవాది నాయుడు, గరగ మహేశ్వరరావు, గరగ వీరన్న, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు లేదు అనేది కూడా చూడకుండా ఆయన సేకరణ చూసిగా ఏ రకంగా మనం ప్రజలకు చేయగలుగుతామో అది కొన్ని చేసేస్తా ఉన్నాడు. ప్రజల్ని మనల పొందుతూ ఉన్నాడు. సైతన్ కృష్ణ అనే సైతన్ కృష్ణ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందమ్మా. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఇచ్చారు. ఈ రోజు మేము గడపడానికి గ్రామంలో తిరిగాము. ఒక్క వాలంటీర్ మీద ఏ ఇంటి దగ్గర కంప్లైంట్ చెప్పారని చెప్పమానండి. ఎక్కడైనా సరే ఒక వాలంటీర్ మంచగొండితనం చేశారని చెప్పమానండి. ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదట. ఆ వాలంటీర్ వ్యవస్థను వచ్చిన వెంటనే వాళ్ళు తీసేస్తారట. లేదంటే ముందే కోర్టుకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను తీసేసరే కానీ కుదరదని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి కూడా జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ విసంగిస్తూ ఉన్నారమ్మా. మీ అందరికీ కూడా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఇచ్చి ఆ వాలంటీ ఎవరైనా ముసలివాళ్ళు కానీ అంగవైకల్యం కలిగినటువంటి వారు కానీ ఎవరైనా అవగాహన లేనటువంటి వారు కానీ ఎవరన్నా ఉంటే నేరుగా వారికి ఆ పథకం వచ్చేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి మీద పాపం ఉంటే వాలంటీర్లు ఏం చేశారమ్మా? వాలంటీర్లు ఇవాళ త్రికరణ శుద్ధిగా లంచకొండి ధనం లేకుండా నేరుగా తెల్లా లేచి 6 గంటలకి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చి వారి యొక్క పథకాలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కూడా విసంగక్కే పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ ఇది మంచి పద్ధత అని అడుగుతా ఉన్నా. అసలు ఏంటి ఆలోచన? జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ప్రజల మన్నలు పొందుతూ ఉన్నాడు. మళ్ళా ఈ రాష్ట్రంలో ఈ రోజున మొన్నే ఎలక్షన్ జరిగితే 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం ఎక్కి ఈవేళ చూస్తే ప్రజలు వాతావరణం చూస్తుంటే ప్రజలకు చేసేస్తున్నాడు. ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పథకాల ద్వారా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాడు. ప్రజలు మనల్ని పొందుతా ఉన్నాడు. రేపు రాబోయే ఎలక్షన్ జరిగితే మనకు ఎవరికి డిపాజిట్లు రావు. 175కి 175 నీకే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అని తెల్లారు లేచిన దగ్గర నుంచి విషయం కట్టడమే. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇంకా 2 రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బురద జల్లడం ఇదేనా? రండి, మా కూడా ప్రజల్లో రండి, మేము గడపడానికి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ప్రజలు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఎవరైనా ఒక్క అక్క చెల్లెమ్మ ఎవరన్నా తప్పుగా మాట్లాడితే మీరు టీవీలోనే పేపర్లోనే చూపించండి, రాయండి. ఎక్కడా కూడా మేము గడపగడపకి తిరిగినప్పుడు ఈ రోజున గడపగడపకి జగన్మోహన్ రెడ్డి గారి పంపితే మేము తిరుగుతున్నామా? మీ యొక్క సమస్య తీర్చండి. ఎవరికైనా కానీ అర్హత ఉండి రానటువంటి వారు ఉంటే వారందరికీ కూడా ఆ పథకాలు చేర్చండి అని చెప్పి మమ్మల్ని కూడా 3 నెలలుగా తిరుగుతున్నాము ఈవేళకి గడప గడపకి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎండనక కొండనక మీకు తప్పదో తిరగవలసింది. నాకు యాక్చువల్గా మోకాలు నిప్పులు ఆపరేషన్ చేయించుకుంటానంటే కూడా కుదరదు. వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్య తీర్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాతే నువ్వు ఆపరేషన్ చేయించుకో కానీ ఇప్పుడు కుదరదు అని చెప్పి పెట్టినటువంటి మహోన్నత ముఖ్యమంత్రి అమ్మాయి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.